हाय हेलो नमस्ते प्रपंच कप्पुनु विजयंतो प्रारंभिंचिन टीम इंडिया ई रोजु आफ्घनिस्तान तो तलपड़नुंदी। पाकिस्तान तो कीलक मैच नेपथ्यंलो बैट्समन्स अंदरू गाडिन पड्डानिकी आफ्घनिस्तान तो मैच नी उपयोगिंचुकोवाలని జట్టు ఆశిస్తుంది। ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ బ్యాటింగ్ కు పూర్తిగా అనుకూలం కాబట్టి मैच లో పరుగుల వరద పారే అవకాశం ఉంది। ఇక ఆసీస్ मैच లో ఘోరమైన ప్రదర్శన చేసిన ముగ్గురు బ్యాటర్ల మీదే ఈ మ్యాచ్ లో అందరి దృష్టి ఉండబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు। ఓపెనర్లు రోహిత్ శర్మ ఇషాన్ కిషన్లతో పాటు 4వ నెంబర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఆ మ్యాచ్లో డకౌట్ అయ్యాడు। ఇది అభిమానులను తీవ్ర నిరాశపరిచింది। ఇక డెంగీ జ్వరంతో బాధపడుతున్న శుభ్మన్ ఈ మ్యాచ్ కూడా అందుబాటులో ఉండడు కాబట్టి ఇషానే రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు। అతను మంచి ఇన్నింగ్స్ ఆడాలని జట్టు కోరుకుంటుంది। రోహిత్ ఈ మ్యాచ్లో పెద్ద ఇన్నింగ్స్ ఆడి పాక్ తో మ్యాచ్ ముంగిట లయ అందుకోవాల్సి ఉంది। ఆస్ట్రేలియాతో సిరీస్లో సెంచరీ చేసినప్పటికీ అసలు టోర్నీలోకి వచ్చేసరికి శ్రేయస్ ఫేలంగా ఆడి వెనుదిరిగాడు। అతను కూడా ఫామ్ చాటాల్సి ఉంది। ఇక ఆసీస్పై గొప్పగా పోరాడి జట్టును గెలిపించిన రాహుల్ కోహ్లీ ఈ మ్యాచ్లో ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి। బౌలింగ్ విషయానికి వస్తే స్పిన్నర్ల మీద ఎక్కువ అంచనాలు ఉన్నాయి। ఢిల్లీ పిచ్ వారికి అనుకూలం కాబట్టి జడేజా కుల్దీప్ నుంచి మరోసారి ఉత్తమ ప్రదర్శన ఆశించవచ్చు। పిచ్ అనుసరించి మూడో స్పిన్నర్గా అశ్విన్ ఆడించే అవకాశాలు ఎక్కువ। లేదంటే బోమ్రా సిరాజ్కు తోడుగా షమి సార్దుల్లో ఒకరిని ఎంచుకోవచ్చు। టీమిండియా ముందు ఆఫ్ఘనిస్తాన్ చిన్న జట్టే అయినా మరీ తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు। ముఖ్యంగా ఆ జట్టు బౌలర్లు స్టార్ బ్యాట్స్మెన్స్ను చాలా ఇబ్బంది పెడతారు। రషీద్ ఖాన్ సత్తా ఏంటో భారత ఆటగాళ్లకు తెలియంది కాదు। ఇక ముజీబ్ ఫారూఖీల రూపంలో ప్రమాదకర బౌలర్లు ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్కు। బ్యాటింగ్లో గుర్బాజ్ దూకుడుగా ఆడి బౌలర్ల లయను దెబ్బతీయాలని చూస్తాడు। ఇబ్రహీం జార్డాన్ ఇటీవల మంచి ఫామ్లో ఉన్నాడు। నబీ లాంటి నాణ్యమైన ఆల్రౌండర్ సేవలు ఆఫ్ఘనిస్తాన్కు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆఫ్ఘాన్తో కొంచెం జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది।